జిల్లాలో ఏపీకి భారీ వర్ష సూచన. ఏపీ వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ముందస్తు జారీ చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం ఈ సమయానికి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయండి. ముఖ్యంగా రాయలసీమ ఉద్దేశించి కొన్ని ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ ప్రకారంగా నగరి, తిరుపతి, అలాగే ఈ యొక్క కోస్తా ఆంధ్రాకు, దక్షిణ కోస్తా ఆంధ్రాకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలలో గూడూరు, రాయచోటి, కదిరి, పులివెందర ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయండి. ఏలూరు కావచ్చు, కంచీపురం, అలాగే ఈరోజు నైట్కి వాతావరణం ఈ విధంగా ఉండబోతుంది. అంతేకాకుండా అండి, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయండి. వాతావరణ శాఖ చెప్పడమే కాకుండా వచ్చే రోజుల్లో, 5 రోజుల్లో రానున్న రిపోర్టు ప్రకారం ఈరోజు అర్ధరాత్రి నుంచి పడుతున్నాయండి. రెడ్ అలర్ట్ కూడా చేశారండి. పూర్తి వివరాలు అప్డేట్ అయితే వచ్చాయి. రైతులందరికీ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. రాయలసీమలోని ప్రతి రైతులకు, ప్రతి కుటుంబాలకు, ప్రతి రైతన్న కుటుంబాలకు అయినా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, రానున్న రోజుల్లో 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వాతావరణ శాఖ ఒక్కసారిగా ఊహించని విధంగా ఈ జిల్లాల్లో అలర్టుగా జారీ చేశారు. అలాగే అండి, ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయండి, మరికొన్ని గంటల్లో ఎక్కడ వర్షాలు పడతాయి అనే విషయాలను మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వర్షాలు ఎన్ని రోజులు ఉంటాయి తెలుసుకునే ముందు ప్రస్తుతం ఈ మన సమయానికి ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి మనం చెక్ చేసుకుంటే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెగా మాత్రమే ఉంది. ఒంగోలు వద్ద ప్రస్తుతం, రాయలసీమలో, గూడూరు, రాయచోటి, తిరుపతి ఈ దక్షిణ కోస్తాలలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు బాగా భారీగా ఉండబోతున్నాయండి. అంతేకాకుండా మీ ఇంకా మిగిలిన ప్రాంతాల్లో, ఒంగోలు వద్ద కొన్ని ప్రాంతాలలో మాత్రం అది కూడా చిరు జల్లులతో కూడిన వర్షాలు పడుతున్నాయండి. ఇంకా మరి కొద్దిగా పైకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఉత్తర కోస్తాలో రాజమందిరం చుట్టూ ప్రాంతాల్లో అన్నిటికన్నా పిఠాపురం కానీ, అలాగే అటు పైకి వెళితే తుని, నర్సాపేట, చోడవరం, అలాగే విశాఖపట్నం, భీమవరం, వైజాగ్, బొబ్బిలి ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయండి. రానున్న రోజుల్లో ఈ వర్షాలు మరికొద్ది గంటల్లో భారీగా బలపరచినట్లుగా, ఈ జిల్లాలకు మరికొద్ది గంటలలో తెల్లవారుజాము కల్లా తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయండి. గుంటూరు, విజయవాడ, చిలకూరు, పులివెందుల, ఇలాగే ఏలూరు కానీ, మదురై, పాలకొల్లు, మచిలీపట్నం, మార్కాపురం ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండవచ్చు. ఇంకా మన రాయలసీమకు వచ్చినట్లయితే కడపలో కూడా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ సమయంలో కూడా కడప, రాయచోటి కానీ ఈ ప్రాంతాల్లో మార్నింగే ఎక్కువ పడుతున్నాయండి. ఈ విధంగా రోజు రోజుకు వేగవంతమై ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.